सीआईडी वादन तो एकीभविस्तू एसीबी कोर्ट चंद्रबाबू को 14 रोजुल जुडिशियल रिमांड विधिंचिंदी चंद्रबाबु तरपु न्यायवादुलु प्रस्तुतं सीआईडी वादिंचिनटुवंटि वादनलतो एकीभविंचिनट्टु कनबडुतोंदि दानिकि संबंधिंचि ओक न्यायवादि मनतो मात्लाडुतू चेप्पिनटुवंटि विषयालनु मनं चूस्तू उन्नां सीआईडी कि एदैते आब्जेक्ट् चेशारो लूत्रा దానికి సంబంధించి ఏకీభవించలేదు గవర్నర్ పర్మిషన్ కి సంబంధించి ఏకీభవించలేదు అలాగే సిఐడి చేసినటువంటి వాదనలతో ఏకీభవించారు న్యాయమూర్తి దీంతో ప్రస్తుతం 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించారు దీంట్లో జుడిషియల్ ఇంట్రాగేషన్ కూడా ఉంటుంది అయితే రేపు లంచ్ మోషన్ పిటిషన్ లో ఏం తేలబోతుందనే దాని మీద కూడా ప్రస్తుతం రిమాండ్ కంటిన్యూషనా లేదంటే బయటికి వస్తారనే దానికి సంబంధించి ప్రస్తుతం చూడాల్సి ఉంది రేపు లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయబోతున్నారు చంద్రబాబు 14 రోజుల రిమాండ్ విధించారు ఉదయం నుంచి కూడా ఉత్కంఠ నెలకొని ఉంది ఉత్కంఠకు తెరపడింది రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించారు న్యాయమూర్తి సిఐడి అలాగే చంద్రబాబు తరపు న్యాయవాది లూద్రా ఇద్దరు కూడా పోటాపోటీగా చాలా వాడివేడిగా వాదోపవాదనలు వినిపించినప్పటికీ సిఐడి వాదనలతో ఏకీభవించారు న్యాయమూర్తి దీంతో చంద్రబాబుకు రిమాండ్ విధించారు 14 రోజుల జుడిషియల్ రిమాండ్ ఈ సమయంలో ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళబోతున్నారు సెంట్రల్ జైల్లో రిమాండ్ విధించారు అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి ఉదయం నుంచి వచ్చేటటువంటి తీర్పుకు అనుగుణంగా ఏర్పాట్లు జరిగాయి ఆయన సెంట్రల్ జైలుకు రాజమండ్రి తరలించడానికి ఏర్పాట్లు చేశారు అలాగే రాజమండ్రి వెళ్ళేటటువంటి దారులు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆ టోల్ ప్లాజాల దగ్గర ఇప్పటికే భారీగా పోలీసులను మోహరించినట్టుగా తెలుస్తోంది అలాగే కోర్టు ప్రాంగణంలో ఈవెన్ మీడియా ప్రతినిధులు కూడా కోర్టు ప్రాంగణంలో ఉండకుండా బయటకు పంపించేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి ఎందుకంటే వ్యతిరేకంగా తీర్పు వచ్చింది ఒక పార్టీ అధినేతగా ఉన్నారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు అలాగే సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి కావడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీడీపీ శ్రేణులు అక్కడ ఎలాంటి ఘటనలకు పాల్పడకుండా పూర్తి స్థాయిలో ఈవినింగ్ నుంచే పూర్తిగా పోలీసులు పారామిలిటరీ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి కోర్టు ప్రాంగణాన్ని కోర్టు పరిసర ప్రాంతాలను ప్రస్తుతం దాన్ని ఇంప్లిమెంటేషన్ చూస్తూ ఉన్నాం ఎక్కడ ఎవరిని కూడా ఆ దరిదాపులకు కూడా రాకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం కోర్టు ప్రాంగణంలో ఆ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ప్రస్తుతం తీర్పుకు సంబంధించి ఉన్నారు కేసుకు సంబంధించి ఉన్నారు అలాగే పోలీసులు కావచ్చు మిగతా పారామిలిటరీ బలగాలు వీరు మాత్రమే కోర్టు ప్రాంగణం కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నారు మిగతా అందరినీ అక్కడి నుంచి క్లియర్ చేసినటువంటి పరిస్థితి మరికొద్ది సేపట్లో చంద్రబాబును అక్కడి నుంచి రాజమండ్రి తరలించబోతూ ఉన్నారు ఆయన కోసం సిద్ధంగా ఉంచారు కాన్వాయిని కూడా సిద్ధంగా ఉంచారు అక్కడి నుంచి ప్రస్తుతం చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించవలసిందిగా న్యాయమూర్తి ఆదేశించారు 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించడంతో రిమాండ్లో ఉండబోతూ ఉన్నారు అలాగే విచారణకు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అయితే రేపు లంచ్ మోషన్ పిటిషన్ వేయబోతున్నారు చంద్రబాబు హైకోర్టు ఇది కింది కోర్టు కాబట్టి పై కోర్టుకు వెళ్లి అపీల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు వచ్చినటువంటి తీర్పుకు సంబంధించి ఆ విసులుబాటు ఆయన కల్పించారు రేపు లంచ్ మోషన్ పిటిషన్ సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో వేయబోతున్నారు ఏపీ హైకోర్టులో రేపు వాదనలు జరగబోతున్నాయి లంచ్ మోషన్ పిటిషన్లో ఉదయం నుంచి వెయిట్ చేసినటువంటి బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం రిమాండ్ విధించారు బాబు రిమాండ్ తిరస్కరిస్తారా లేదంటే రిమాండ్ విధిస్తారా అనే దాని మీద సందిగ్ధత వీడిపోయింది సుమారుగా 4 గంటల సమయం తీసుకున్నారు న్యాయమూర్తి తీర్పును వెలువరించడానికి ప్రొసీజర్స్ కావచ్చు నోట్ కావచ్చు ఇతరత్ర టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా పూర్తి చేసిన తర్వాత 4 గంటల తర్వాత వాదోపవాదులు పూర్తయిన 4 గంటల తర్వాత మనకి తీర్పు వచ్చింది రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పును విడుదల చేశారు 14 రోజుల జుడిషియల్ రిమాండ్ను విధించారు ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు